Okay, Bharat. Tell me about yourself. I am the best. Adele, best. Kani, yela? Just look at my profile, man. Meeke ardham avutundi. 10th lo first rank. Inter lo second rank. Degree lo third rank. PG lo fourth rank. Basic ga, I'm a ranker. ఇదొకసారి చూడు. 10th ఫస్ట్ ర్యాంక్, ఇంటర్ ఫస్ట్ ర్యాంక్, డిగ్రీ ఫస్ట్ ర్యాంక్, పీజీ కూడా ఫస్ట్ ర్యాంక్. ఎవరు తీసారు ప్రొఫైల్? నీకన్నా ముందు వచ్చినాడు. అన్నిట్లో ఫస్ట్ వచ్చిన వాడి రెజ్యూమే పక్కన పెట్టి విల్ గెట్ బ్యాక్ టు యూ అని సోది చెప్పి రిజెక్ట్ చేసావు. ఎందుకంటావు? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈస్ నాట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్, దిస్ ఈస్ జస్ట్ మై కాన్ఫిడెన్స్. సరే, మీరు ఈ కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారు? నా చేత వర్క్ చేయించుకునే స్థాయి ఏ కంపెనీస్ కుందా అని సెర్చ్ చేస్తే రెండో మూడో తగిలాయి, అందులో మీదొకటి. వావ్, అది మా కంపెనీ అదృష్టం. ఐ నో. ఇప్పుడు బై ఛాన్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే చాలా ఫీల్ అవుతాను. అలాంటి వాడి చేత పని చేయించుకునే అదృష్టం మీ కంపెనీకి లేదే అని చాలా ఫీల్ అవుతాను. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే మిస్టర్ భరత్, చెల్లెట్లు కదా. ఓకే, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఏం చేద్దాం, మా కంపెనీకి నీ చేత పని చేయించుకునే అంత అదృష్టం లేదు. నెక్స్ట్. సార్, ఈయనెవరు? పెద్దలో ఉన్నాడు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇదేంటండి మీరు రాసిన బుక్కా? టైం దొరికినప్పుడు తర్వాత చదువుతానండి. మీ రెజ్యూమ్ ఏంటి? అది నా రెజ్యూమే సార్. ఇది మీ రెజ్యూమా? అవును సార్. 10th 2003 పాస్డ్ అవుటా? అవును సార్. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? నేనే 2006 పాస్డ్ అవుట్, ఇంటర్ 2005 పాస్డ్ అవుట్, మళ్ళీ ఇంటర్ 2007 పాస్డ్ అవుట్ అండి. అంటే రెండు సార్లు చేశాను సార్. రెండు సార్లా? రెండు సార్లు ఎందుకు? ఎంబైపీ చేయాలో సీఎస్ చేయాలో తెలియక ఒకదాని మీద ఒకటి రెండు చేసేసాను సార్. ఓహో, బీటెక్ 8 ఇయర్స్? అది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అలవాట్లు, ఏ టాపర్ అయినా నాశనం ఏది ఎక్కడలే. అయ్యో అది కాదు సార్, అది ఫెయిల్యూర్ చేంజెస్ కాదు సార్. మెకానికల్ తీసుకోవాలో ఎలక్ట్రికల్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఒకదాని మీద ఒకటి చేసేసా సార్. ఇప్పుడు మా కంపెనీయా వేరే కంపెనీ అనే కన్ఫ్యూజన్ లో రెండింటికి పార్ట్ టైం చేయరు కదా? అయ్యో లేదు సార్. అమ్మయ్యా, బీటెక్ 8 ఇయర్స్ అయినా ఎన్ని పేజీలు ఉన్నాయంటండి? అంతేం చేశారు? 1 ఇయర్ డిప్లొమా ఇన్ మాస్కామ్ చేశాను సార్. అదెందుకు? రేపు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాక మీడియా మొత్తం నా చుట్టూ తిరుగుతుంది కదా సార్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడానికి ఈ కోర్స్ చేశాను సార్. వన్ ఇయర్ కోర్స్ ఫ్యాషన్ డిజైనింగ్? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుట్లుక్ బాగుండాలని. 6 మంత్స్ ఆన్లైన్ వర్క్షాప్ ఆన్ బాడీ లాంగ్వేజ్? ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలిగా. ఇలా ప్రతిదానికి కోర్సులు చేసి సర్టిఫికేట్స్ తెచ్చి రెజ్యూమ్లో పెడితే ఎలా అండి? రియాలిటీ నుంచి కూడా నేర్చుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నా ఇలాగే నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే నేను చాలా బాధపడతాను సార్. ఇంత గట్టి రెజ్యూమ్ ఉన్నప్పుడు మీరు బాధపడకూడదండి. అందుకే ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేసి ఎమోషన్స్ని ఎలా కన్వే చేయాలో నేర్చుకుంటాను సార్. అయితే ఒక పని చేయండి, మాస్టర్స్ ఇన్ సైకాలజీకి అప్లై చేసేయండి. సార్, యు ఆర్ రిజెక్టెడ్ సార్. ఎలాండి నెక్స్ట్. ఈ అవతారం ఏంటి? ఇంటర్వ్యూకి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? నీ రెజ్యూమ్ ఏది? ఏంటి ఎత్తుకుతున్నావు? రెజ్యూమ్ ఎత్తుతున్నా. ఇది కాదు, ఇది కూడా కాదు. దొరికింది, ఇదిగోండి. ఏంటిది, లవ్ లెటరా? రెజ్యూమ్ సార్, చదవండి. కొన్ని రెజ్యూమ్లు చదవనక్కర్లేదు, చూస్తే తెలిసిపోతుంది. యూఆర్ రిజెక్టెడ్. నవ్వుతావేంటి? ఒకసారి చదవండి సార్. రికమెండేషన్,
ఇదేమన్నా యూట్యూబరా? రికమెండేషన్ వచ్చింది కదా అని సెలెక్ట్ చేయడానికి. జాబురా, నీ రెజ్యూమే నిన్ను చేస్తే సెలెక్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి అంతేగాని ఈ తొక్కలో రికమెండేషన్లు అన్ని ఎంకరేజ్ చేయం. ఈ లెటర్ చింపే వాళ్ళకి నా దగ్గర ఇంకో లెటర్ ఉంది. ఏంటది? ఏది దమ్ముంటే ఇది చింపండి చూద్దాం. దీనికి మించిన రెజ్యూమ్ ఉండదు, రికమెండేషన్ ఉండదు, రిజెక్షన్ కూడా ఉండదు. ఇప్పుడే బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా. సార్, నువ్వు ఈ కంపెనీలోనే కాదు ఏ కంపెనీలో కూడా జాబ్ చేయలేవు. సార్, రికమెండేషన్కి డబ్బులు తెస్తారు డబ్బులు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. అర్ధరాత్రి శ్మశానం దాటి ఇంటికి వెళ్ళే పిల్లల్లాగా ఎందుకు అలా భయపడుతున్నావు? ఇదిగో వాటర్ తాగు. ఓకే సార్. అది ఎక్కడ పెట్టి, నువ్వు ఎక్కడ ఒలిపేస్తావని నాకు నర్వస్గా ఉంది. పెట్టి పెట్టి. రే సూర్య, ఒక స్ట్రా తీసుకురారా. నీ ఫస్ట్ ఇంటర్వ్యూవా? అవును సార్, ఈ మంత్కి. ఈ మంత్కే? క్వాలిఫికేషన్ బాగానే ఉంది, అయినా జాబ్ ఎందుకు దొరకట్లేదు? ఇదిగో మీరింత నర్వస్ ఫీల్ అవ్వకండి, బీ కాన్ఫిడెంట్. సరే అండి, విల్ గెట్ బ్యాక్ టు యు. నో సార్, మీరు సెలెక్ట్ చేసినప్పుడే చెప్పేసేయండి, రిజెక్ట్ చేసినప్పుడే చెప్పేసేయండి. అంతేకాని నన్ను మాత్రం సస్పెన్స్లో ఉంచకండి సార్, ప్లీజ్ సార్. నేను సస్పెన్స్ పెట్టుకోలేను సార్, ప్లీజ్ సార్. నీ రెజ్యూమ్ చూసాక 3 lakhs పర్ యానం ప్యాకేజ్ ఆఫర్ చేయగలం, నీకు ఓకేనా? అంటే మంత్కి 25,000. ఓకే సార్. కటింగ్స్ అన్ని పోను, ఇన్ హ్యాండ్ 19 వస్తుంది. 6,000 కట్ ఎందుకు సార్? మెడికల్ కవరేజ్ అందరికీ వీక్ కట్ చేస్తాము, నీ యాంగ్జైటీ చూసాక ఒక 2,000 కట్ చేయడం మంచిది అనిపిస్తుంది. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అటెండర్ మిమ్మల్ని 15 minutes నుంచి పిలుస్తున్నాడు, ఇంటర్వ్యూకి లేట్గా వస్తే రిజెక్ట్ చేస్తాను, తెలీదా మీకు? సారీ సార్, అంటే వాళ్ళ గుడ్లో పూజ చేసేసరికి లేట్ అయింది. ప్రసాదం అని ఇమ్మంటారా? వద్దులే, రెజ్యూమి. సాయిరామ్, ఇదిగోండి. అయినా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఆ గెడ్డాము ఆ జుట్టు కొంచెం షేవింగ్ చేసుకుని రావచ్చు కదా. అంటే శ్రీకాళహస్తిలో ముక్కుంది సార్. ఓహో అవునా. వినాయక చవితి రోజు పుస్తకాల మీద పసుపు కుంకుమ పెట్టినట్టు ఏంటిది? నేమ్ పశుపతి. ఎస్ సార్. హాబీస్ విజిటింగ్ టెంపుల్స్ అండ్ పిలిగ్రిమేజెస్. అవును సార్. క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా, కంప్లీటెడ్ 10th class ఇన్ 1st class. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ సత్యనారాయణ స్వామి, కంప్లీటెడ్ 5th school. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అలివేల మంగమ్మ అండ్ బాసర సరస్వతి, కంప్లీటెడ్ బీటెక్ ఇన్ 89% అగ్రిగేట్. స్టడీ గాడెస్, వెరీ పవర్ఫుల్. ఇలా అన్ని దేవుడికైనా క్రెడిట్? నీకు నువ్వుగా ఏమైనా కష్టపడ్డావా? అయ్యో, ఎందుకు కష్టపడలేదు? ఎన్ని రాత్రులు హోమాలు చేశాను, రతాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను. జాబ్ ఎక్స్పీరియన్స్? టీటీడీలో జాబ్ చేసావా? అంటే వాలంటరీగా చేసేవాడిని. దర్శనానికి భక్తుల రద్దీ పెరిగినప్పుడు జరగండమ్మా జరగండి జరగండి అని తోసేవాడిని సార్. అలానే లడ్డూల కోసం గొడవ పడుతున్నప్పుడు క్యూ పద్ధతి పాటించండి, అందరికీ దొరుకుతుంది, లైన్లో రండి అని అరిసేవాడిని సార్. అంటే అన్నవరం విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లోని సేవ చేశాను సార్, బై గాడ్స్ గ్రేస్. అండ్ కండక్టెడ్ దుర్గా పూజా సాన్ ఫెస్టివల్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీస్. సార్, నాకు ఈ జాబ్ వచ్చేసినట్టేగా. నాకు ఈ జాబ్ వస్తే మీకు ఖచ్చితంగా తిరుపతిలో VIP దర్శనం ఇప్పిస్తాను. నీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తానమ్మా. సార్, ఎడుకొండలవాడ గోవిందా గోవిందా. కానీ ఈ కంపెనీలో కాదు. అదేంటి సార్? హలో, ఫిలిం నగర్ దేవస్థానం. అరే సూర్య, కాస్త ఆకలిగా ఉంది, నా క్యాబిన్కి క్యాంటీన్ నుంచి బ్రెడ్ అండ్ బటర్ పంపివా. మే కమిన్ సార్? ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా కంపెనీకి ఎందుకు అప్లై చేసావు? సార్ కమాన్ సార్, మీ కంపెనీ కాకపోతే ఇంకే కంపెనీకి అప్లై చేస్తాం సార్. మీ కంపెనీ ఇస్ ద బెస్ట్ సార్.
మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఏమైనా చెప్తారా? చేశాను సార్, చాలా కంపెనీలో చేశాను సార్. అవేవి లెక్కలోకి రావు సార్. అసలైన వారికి ఈ కంపెనీలో చేయాలి సార్. ఓహో, బై ఎనీ ఛాన్స్ మీకు ఈ జాబ్ ఇకపోతే? పర్లేదు సార్, మీ కంపెనీ ఇంటర్వ్యూ వరకు వచ్చాను చూడండి సార్. మీ ముందు కూర్చున్నాను చూడండి సార్. అది చాలు సార్, చాలు చాలు. రే సూర్య, ఇందాక బ్రెడ్ బటర్ ఆర్డర్ చేశాను కదా, బ్రెడ్ ఒకటి పంపి చాలు. బటర్ ఇడి వేస్తున్నాడు. సార్ ఏంటిది, వెడ్డింగ్ కాడా? కంగ్రాచులేషన్స్. కానీ రెజ్యూమేది? కాదు సార్, అది రెజ్యూమే. ఇదే రెజ్యూమే అంటే క్రియేటివ్గా ఉంటుందని. ఓహో, వావ్ సూపర్. చిరంజీవి చైతన్యకు చీలాసో సొటారీ కంపెనీకి ఇచ్చి వివాహం చేయనదిగా నిశ్చయించబడినది. వధు ప్లేస్ లో ఏంటి మా కంపెనీ పేరు రాసావు? అంటే జాబ్ అనేది నా పెళ్లితో సమానం సార్. అబ్బో, మరి నీ డీటెయిల్స్ ఏవి సార్? కొంచెం అడి తిప్పండి సార్. నీ రెజ్యూమ్ క్రియేటివ్గా ఉన్నా అందులో మ్యాటరు. పైన పటారం లోన్ లొటారం అంటే ఇదే సార్. అంటే ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేయరా సార్? వీడికి ఇలా చెప్పకూడదు. అంటే మా పంతులు గారు వరుడు జాతకంలో కుజదోషం ఉందన్నాడు, అంటే ఈ సంబంధం కుదరనట్టే. సార్ అలా అనకండి సార్. నువ్వేం టెన్షన్ పడకు, నీ నంబర్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ మంత్ మా అన్నయ్య గారు కూతురు పెళ్ళుంది, వెడ్డింగ్ కార్డ్స్ కోసం నీకే కాల్ చేస్తాం సార్. ఎలా ఎలా ఈ రెజ్యూమ్ ప్రజెంట్ చేసే శ్రద్ధలో సగం చదువులో పెట్టుంటే ఈ పాటకి ఈ సంబంధం చిచ్చే. ఈ జాబ్ వీడికి వచ్చేసిండేది, జనాలకి క్రియేటివిటీ ఎక్కువ అయిపోయింది. చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టైప్స్ లో ఏదో ఒక టైప్కి రిలేట్ అయి ఉంటారు. వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ ఈ ఫోటో ఏంటి, ఇన్ని ఉన్నాయంటి? నువ్వు తీసుకోవా ఇన్ని ఫోటోస్ ఒకే డ్రెస్ తో? లేదు లేదు, సో ఫొటోస్ లో అర్థం కాని లాజిక్ ఆర్ క్యాచ్ ఏంటంటే రీసెంట్లీ డిలీటెడ్ లో ఉంటాయి. నాటకాలు ఆడుకు ఇంకా నో. నీకు ప్రతిరోజు అందరు ఫోన్లు చూసి అందరు బ్యాగ్లు చూసి అలవాటు అయిపోయిందండి.